ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? మీ అందరి అభిప్రాయాలు, అపోహలు, ఆలోచనలకు అతీతంగా గోరింటాకు పుట్టుక గురించి తెలుసుకుందాం. అసలు పేరు గౌరీ ఇంటాకు, అంటే గౌరీదేవి ఇంటి ఆకు అని. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలకు తాకినంతనే ఓ మొక్క పడుతుంది. ఈ వింతను ఆ చెలికత్తులు పర్వతరాజుకు చెప్పక సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం ఉంటుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారుతాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయిందనుకుని ఏలోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ లేదు, పైగా ఇది చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరెంటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకారపు వస్తువుగా వాడబడుతుంది అని అభయమిస్తాడు. ఆ చెట్టు జన్మకు సార్థకతగా మారింది. గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పరిదిద్దుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటిని కూడా ఈ ఆకు వలన బొట్టుదిద్దుకుంటారేమో అని, నా ప్రాధాన్యత తగ్గుతుందేమో అని గౌరీతో ఆ సందేహం అడిగింది. నుదుటిన మాత్రం పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరెంటాకు నుదుటిన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాళ్ళు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరెంటాకు. ప్రసవం కాగానే గోరెంటాకు ముద్దగా మారి ఆ బాలించ చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికి గోరెంటాకి గల సంబంధం ఏంటో తెలుసుకుందాం. స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోనులు పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేయికి పెట్టుకున్న గోరెంటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పినా ఓ 10-12 మైళ్ళ దూరదృష్టితోనే చెప్తారు. అపోహలేం కాదు, గోరెంటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆనందం. అంటే పార్వతీ కుమారు ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట. ఇలా అందుకోసమే ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారు కదా. సర్వే జనా సుఖినో భవంతు.